విశాఖలో ఎల్జీ పాలిమర్స్కి మాజీ సీఎం బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చారని ఏపీ విపక్ష నేత చంద్రబాబు అన్నారు. తాను ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి అవంతి సై అన్నారు, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు అవంతి. నేను ఇచ్చాను పెడతా, బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చిందా నేను ఇచ్చిన అని పెడతా అంటే కొంచెం అయినా ఇంగిత జ్ఞానం ఉంటుంది పెట్టరు. సరే అయ్యింది. ఈయన వచ్చి ముఖ్యమంత్రిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం ఇచ్చారని చెప్తారు పర్మిషన్. అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చింది పొల్యూషన్ కంట్రోల్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సింది ఇచ్చారు. ఇద్దరు రెండు సార్లు ఇద్దరు రెండు ప్రభుత్వాలు చేశాయి, అవన్నీ జరిగాయి. తర్వాత మేము వచ్చిన తర్వాత మా నోటీస్కి వస్తానే సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ అవన్నీ కూడా కొంత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేశారు, అవి కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఎక్స్పాన్షన్ ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇచ్చారు, ఎందుకు రికమెండ్ చేశారు? యు ఆన్సర్ దాట్. మీరు ఆలోచే కాదా? నేను డేట్స్ వారిగా డాక్యుమెంట్ వారిగా పెట్టా. ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు కదా, ప్రభుత్వం మీద కదా, మీ దగ్గర పక్కన ఆఫీసర్లు ఉన్నారు కదా. యు రిలీజ్ ఎనీ డాక్యుమెంట్. ఎందుకు ఇలాంటి అసత్యాలు మాట్లాడతారు? కరెక్టే. ఎక్కడ రావాలి సార్? చర్చికి హైదరాబాద్ రావాలా? జూబ్లీ హిల్స్ మీటింగ్కి ఎక్కడికి వస్తారు మీరు? ముందు మీరు అమరావతి రండి సార్, విశాఖపట్నం రండి సార్. ఇక్కడ 12 మంది ప్రజలు చనిపోయారు, 600 మంది హాస్పిటలైజ్ అయ్యారు. మీరు హైదరాబాద్లో కూర్చుని చర్చికి సిద్ధమా, మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, మేము ఎలాంటి రెన్యువల్ చేయలేదు అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదే ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది, ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు అనేది ఒకరోజు అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఇది ఎవరు సృష్టిస్తే వచ్చేది కాదు, ఎవరు చేస్తే వచ్చేది కాదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ప్రజలకు కానీ మీడియాకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఆ ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్కి కానీ ఫ్యాక్టరీ రెన్యువల్కి కానీ లైసెన్స్ రెన్యువల్కి కానీ ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. దట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ రికార్డ్ వేర్ టెలింగ్, ఫస్ట్ పాయింట్. రెండోది, ఏమిచ్చినా ఏమి చేసినా కూడా గత ప్రభుత్వ హయాంలోనే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగింది. మనం విశాఖపట్నం రమ్మనండి, ఆ విశాఖపట్నం వస్తే చర్చ సిద్ధంగా ఉన్నాం.